కేజేసి నాయకులు రంజిత్ కుమార్ మనతో పాటు ఉన్నారు వారిని అడిగి ఈ ఎలక్షన్ సంబంధించి మరికొన్ని వివరాలు వాళ్ళ కార్యాచరణ కావచ్చు అదేవిధంగా ఆ రాష్ట్ర ప్రభుత్వంపై వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటాలు కావచ్చు రీసెంట్ గా కేటీఆర్ అడ్డుకున్న విషయాలు ఇవన్నీ కూడా ప్రయత్నం చేద్దాం నమస్తే రంజిత్ కుమార్ ఏంటి పరిస్థితి మీరు ప్రస్తుతం మీ కార్యాచరణ ఈ మున్సిపల్ ఎన్నికల్లో వస్తూ ఉన్నాయి అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు అలా నామినేషన్ స్టార్ట్ అయినాయి మీ కేయూజేఏసీ పరంగా కేయూ విద్యార్థి నాయకులుగా మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఎలక్షన్స్లో ముఖ్యంగా కాక్ యూనివర్సిటీ విద్యార్థి లోకం మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ విద్యార్థులైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు ప్రత్యేకంగా వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి దృశ్యం మన స్పష్టంగా కనబడుతున్నది ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఎందుకంటే నీళ్లు నిధులు నియామకాలు ఏవైతే నీళ్ల కోసం ఏవైతే నిధులు ఏవైతే నియామకాలు ఉన్నామో లాస్ట్కు నీళ్లు నిధులు వాళ్ళు ఇంటికి పోయినాయి నియామకాలు మాకు దక్కలేదు కాబట్టి కాబట్టి వాటిని వెంటనే మాకు పరిష్కరించుకోవాలని దృఢమైన సంకల్పంతో అనేక రకాలుగా అనేక సంవత్సరాలుగా ఈరోజు ఉద్యమిస్తున్నాం కానీ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇంతవరకు జారీ చేయట్లేదు అనేక మంది విద్యార్థులు నిరుద్యోగులు ఆత్మహత్యకు పాల్పడుతున్న కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కంటి మీద కొనుక్కు లేకుండా జరుగుతుంది కేవలం వాళ్ళ ఇంట్లో నాలుగు కోట్ల మంది ప్రజల ఆశలకు అనుగుణంగా రాష్ట్రం ఏర్పడితే ఈరోజు నాలుగు సంబంధ వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి కేవలం నలుగురు మాత్రమే ఈరోజు బాగుపడ్డ సందర్భం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఏదైతే ఉందో రాబోయే ఎలక్షన్లో వరుసగా మీ ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లో అయినా సరే ఈ రాబోయేటువంటి మున్సిపల్ ఎలక్షన్లో సరే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విద్యార్థులు మరియు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మహానగరంలో ఉన్నటువంటి విద్యార్థులు కం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేందుకు కంకణబద్దులమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అంటే ఒకవైపు తెలంగాణ రాష్ట్రం కావచ్చు దేశంలో కావచ్చు కరోనా విలయతాండవం చేస్తూ ప్రజలు చాలామంది చనిపోతూ ఉన్నారు కొన్ని కొన్ని చోట్లయితే ఈ వరంగల్లో రీసెంట్గా నిన్ననే పది మంది చనిపోవడం జరిగింది ఎంజెం హాస్పిటల్లో ఈ ఇంత చేస్తూ ఉంటే ఈరోజు ఎన్నికలు పెట్టడం పైన ఎన్నికలు పెడితే ఒకవేళ సభలు కావచ్చు మీటింగ్స్ అనేటువంటి అనేకమైనటువంటి మీటింగ్ జరుగుతూ ఉంటాయి కాబట్టి వాటి ద్వారా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని చాలా మంది నిపుణులు చెప్తా ఉన్నారు దాన్ని పోస్పోన్ చేయాలి పోస్పోన్ చేయాలని చెప్పేసి అనేకమైనటువంటి ఒత్తిళ్లు వస్తున్నాయి ప్రభుత్వం మీద కావచ్చు ఎన్నికల కమిషన్ మీద దానిపైన మీరేంటి మీ మీ స్పందన ఎలా ఉంది మీరు చెప్పినటువంటి విషయం అది వాస్తవమైన విషయం ఎందుకనంటే ఈరోజు విద్యాలయాలకు విద్యా సంస్థలకు లేనటువంటి కరోనా నిబంధనలు ఈరోజు ఎలక్షన్కి ఎందుకు వస్తున్నాయి కాబట్టి ఈ యొక్క కరోనా జాతీయ విపత్తు కరోనాని యాక్ట్ నెంబర్ థర్టీ అని చెప్పి ఈరోజు విద్యా సంస్థలను విశ్వవిద్యాలయం మూసిపడేసి ఎక్కడికక్కడ విద్యా సంస్థను నిర్వీరం చేసిళ్ళు ఈరోజు నీ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి బాగు కోసం ఈరోజు ఎలక్షన్ స్టంట్లో భాగంగా నార్జు నార్జున సాగర్లు చేస్తూ వరంగల్ మహానగరం తీసుకుంటూ ఖమ్మం యొక్క మున్సిపల్ ఎలక్షన్లో ఉంటూ కేవలం అధికారం పీఠలు అందలం ఎక్కడం కోసం ఈరోజు కరోనాను పెట్టి కేవలం ఇంత ఎంత మొత్తుకున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ ఎన్నికల కమిషన్ కూడా ఆశ్రయించినా కూడా ఈరోజు కరోనా నేపథ్యంలో దాన్ని పక్కన పెట్టి ఈరోజు మీరు ఎన్నికలు నిర్వహించడం చాలా బాధాకరం వెంటనే ఎన్నికలను కూడా మేము బహిష్కరించాలే అని అనుకుంటున్నాం ఎందుకంటే ఫస్ట్ ఒక కరోనా అనేది పెద్ద జాతీయ సంబంధించినటువంటిది ప్రపంచం సంబంధించిన ఒక విపత్తు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు అన్ని రకాలమైనటువంటి అందరు లాక్డౌన్ ఎత్తేస్తున్నా లాక్డౌన్ పెడుతున్నా కూడా ఈరోజు కరోనా నేపథ్యంలో ఎలక్షన్లు ముందు వరుసలు తీసుకొచ్చేటువంటి కేసీఆర్ వీటి వెంటనే వీటిపైన దృష్టి మహించాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికి మేము కోరుకుంటూ ఇప్పుడు స్థానిక సంస్థలు ఇప్పుడు ఏదైతే వరంగల్ సంబంధించినటువంటి ఒక కేవిజేసి నాయకుడుగా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా మీ మద్దతు ఎదురుకుండబోతుంది రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైతే విద్యార్థుల సంక్షేమం కోసం విద్యార్థుల పైన ఆంక్షలు విధించినటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నా విద్యార్థులపై సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించేటువంటి విపక్షాలు ఉన్నాయో వారికి మా యొక్క మద్దతు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంపై అనేక రకాలుగా ఉద్యమం చేస్తున్నా కూడా ఇంతవరకు స్పందన లేదు కాబట్టి ఇక ఈ ఎలక్షన్లో కూడా మనం ఇంకా మద్దతు ఇచ్చినా కూడా మళ్ళీ చివరికి అదే మిగులుతుందని మాకు తెలుసు కాబట్టి విద్యార్థి లోకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకంగా పనిచేయాలని సిద్ధంగా మరియు కంకణబద్దులేము అంటే ఎంత మీరు వ్యతిరేకంగా పనిచేస్తుంది చెప్పినప్పుడు కూడా ఇక్కడ ప్రతిపక్షాలు అంత బలంగా పనిచేస్తారని చెప్పేసి ప్రజల్లో కావచ్చు ఉద్యమకారుల్లో కావచ్చు ఒక చర్చ నడుస్తూ ఉంది దాన్ని అంటే ప్రతిపక్షాలు బలంగా పనిచేయట్లేదు అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా మీలాంటి ఉద్యమకారులను విస్మరిస్తున్నాయని చెప్పేసి కూడా ఒక విమర్శ ఉంది దానిపైన మీరేమంటారు ప్రతిపక్షాలు ఉద్యమించడంలో కొంచెం లోపం అనేది కావచ్చు అది స్పష్టంగా కనపడుతూ ఉన్నది కొన్ని పార్టీలు పనిచేస్తున్నాయి దాంట్లో తేడా లేదు కానీ ఏది చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వము అధికార దుర్వినియోగం పాల్పడుకుంటూ ఓట్లకు చివరి రెండు రోజుల పోలీసు పహారాల పోలీసు బలుగాల మధ్య ఇంటింటికి డబ్బు మద్యం పంపించేయడం వల్ల అందాల కాబట్టి దానివల్ల ఈరోజు అధికారంలోకి రావడం జరుగుతున్నది కానీ వేరే రకమైనటువంటి సందర్భం అయితే లేదని నేను నా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను వరంగల్ నగర ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఒకటే చెప్తున్న వరంగల్ మహానజ ప్రజలారా వరంగల్ మహానగరంలో ఇప్పటి వరకు కనీసమైనటువంటి సౌకర్యాలు లేవు గతంలో అనేక రకాలైన ఫ్లడ్స్ వచ్చినాయి తుఫాన్ వచ్చింది వరద ప్రాంతాలు మునిగిపోయినాయి తాగునీటి సరఫరా లేదు ఈరోజు మొన్న సంక్రాంతికి ఉగాదికి మిషన్ భగీరీ నీళ్ళు ఇస్తూ ఉన్నారు విద్యార్థులపైన ఉక్కుపాద మోపుతా ఉన్నారు నిరుద్యోగులకు శాపంగా మారిళ్ళు ప్రతి సంబంధించినటువంటి వర్గాలపైన ఈరోజు ఒత్తిడి ఉంది నిరాశ్రయాలుగు ఉన్నారు నిరాశ్రయాలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఒకటే ముఖ్యంగా ఎవరైతే రాబోయేటువంటి కార్పొరేట్లు అయితే ఉందో రాబోయేటువంటి ప్రజాప్రతినిధిందో ఎవరైతే నిలబడిన అభ్యర్థులు ఉన్నారో వారు ఎవరైతే ప్రజల పక్షాన పాలకపక్షానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాడేటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారో వారికి మన ఓటు వేయాలని నేను ఒక ప్రజా నాయకునిగా ఒక విద్యార్థి నాయకునిగా ఒక పౌరునిగా వేడుకుంటున్నాము అయితే ఇటీవల కేటీఆర్ పర్యటనలో భాగంగా బీజేపీ పైన కావచ్చు ఉద్యమకారుల పైన కొన్ని విమర్శలు చేశారు మీరు కేసీఆర్ కనుక విమర్శిస్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదు దెబ్బకు తీస్తాము మీరు ఎంతైతే విమర్శిస్తారో అంతకు డబుల్ విమర్శలు కావచ్చు ప్రతిదీ కూడా మేము చేస్తామని చెప్పేసి చాలా సీరియస్ వ్యాఖ్యలు చేశారు దానిపైన ఒక ఉద్యమకారుడిగా మీ స్పందన సార్ సీరియస్ ఈ యొక్క తాటాకు చప్పులకు తాటాకు బెదిరింపులకు భయపడేటువంటి ప్రజానీకం ఇక్కడ వరంగల్ జిల్లా కాదు అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టు ఎవరికి కూడా ఈ యొక్క తాటాకు బెదిరింపులకు భయపడలేదు మీరు నోటి వాక్యాలను బెదిరిస్తే బెదిరించట్లేదు నువ్వు లాటీలు పోలీస్ బహార మధ్యలో బెదిరిస్తేనే మేము నన్ను ఇక్కడికి అక్కడ అడ్డుకున్నటువంటి సందర్భం మాకు ఉన్నటువంటి చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర కాబట్టి ఏదో పేపర్ ప్రకటన ఏం చూస్తావు కావాలంటే కేసులు పెడతాం కావచ్చు ఉక్కు పాద మోపిస్తూ కావచ్చు పీడియాక్ట్ పెడతాం కావచ్చు కానీ మా యొక్క అయితే నొక్కలేవు కదా మా యొక్క పోరాటం నాపలేవు కదా ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి కేటీఆర్ కేసీఆర్ ఎవరైనా సరే మీ కల్వకుంట్ల ఫ్యామిలీ ఉక్కు పాదం మోపుదామన్నా పీడీ యాక్ట్లు పెడతామన్నా కేసులు పెడతామన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు లో మరి ప్రజా ఉద్యమకారులు ఎట్టి పరిస్థితిలో కూడా ఉపేక్షించారు నీ కేసులో గీసులో కూడా ఎంత దూరంకైనా పోయేందుకు నేను సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తా ఉన్నాం